నా పేరు కేశవయ్య నేను బద్దూల్ నియోజకవర్గ దళిత లీడర్గా దళిత సమస్యలపై నిత్యము ఎక్కడ ఊరికి అన్యాయం జరిగిన పోరాటం చేస్తూ ఉంటాను ఉంటా కూడా కానీ నేను పుట్టింది పెరిగింది మాదిగ జాతి మా మాదిగలు తరతరాల నుండి కూడా వెనకబడి గుర్తింపు లేకుండా పోతున్నారు మా జీవనం వచ్చేసి చెప్పులు ముట్టి జీవనం ఈనాటికి కూడా మా వాళ్ళు ఈనాటికి విద్యలో కానీ ఆర్థికంగా అన్ని సమస్యల్లో కూడా వెనకబడి ముందుకు పోలేక ఆ చెప్పులతో ఎర్రటి ఎండలో కూడా గొడుగు ఒకే గొడుగు ఇద్దరు ముగ్గురు కూడా కుట్టే స్థితి మాకు ఈనాటికి కూడా ఉన్నది అందరూ మారినా తరాలు రాత్రి అందరి మారినా కూడా మా వ్యవస్థ మా కులానికి మాత్రం రాత మారలేదు కనుక అధికారులు గుర్తించి మా మాదిగ జాతికి ఈనాటికైనా కానీ గుర్తింపునిచ్చి విద్య వైద్య ఆర్థిక అన్ని రంగాలలో కూడా మాకు ఉద్యోగ అవకాశాలు కూడా మంచిగా కల్పించి మాకు చేయాలని అలాగనే మాకంటూ ఒక లిట్ క్యాప్ సంస్థ ఉంది మొదటి నుంచి ఆది నుంచి కూడా యుగ యుగం నుంచి కూడా మాకు చెప్పులు కుట్టేవారమైందని మాకు ఒక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థను కుల వ్యవస్థగా మాకుంటే ఈనాడు ఆ కుల వ్యవస్థను కొందరు పూకడవేలతో ప్రకటించే విధంగా తయారయ్యి కొందరు అగ్ర కులాలకు చెందిన వారు మా కుల వ్యవస్థలో ఉన్నటువంటి కొందరు లీడర్స్గా ఉండాలని కూడా ఉచ్చపరుచుకొని ఈ విధంగా చేస్తున్నారు గతంలో బద్వేల్ మండలం బద్వేల్ ఈనాడు మున్సిపాలిటీ మైదుకూరు రోడ్లో కరెంట్ ఆఫీస్ పక్కనే ఎకరా 50 సెంట్లు ఈ లిడ్ క్యాప్ అంటే చెప్పులు గుట్టి తయారు చేసి జీవనం చేసుకోమని కూడా ఇచ్చినారు అలాంటిది కూడా మాలో కొందరు అగ్ర కులాలకు తొత్తులుగా వ్యవహరించేది అమ్ముకొని సొమ్ము చేసుకోవడం అనేది ఈనాడు సెంటు వచ్చేసి 1 కోటి రూపాయలు అమ్ముతుంది అక్కడ మరి అలాంటిది ప్రభుత్వ పెద్దలకు మేము ఎన్నో దఫాలు తెలియపరిచాము కానీ పట్టించుకునే పాపాలంటూ ఊరుకోలేదు మేము మధ్యలో అయితే ఎంఆర్ఓ గారి కాంచి ఆర్డీఓ గారి కాంచి కలెక్టర్ కూడా ఆనాడు పెట్టే ఉన్నాం కానీ దానిపైన స్పందించిన దాఖలాలు అంటూ లేవు మరి ఈనాడు ఇటీవల 2006 సంవత్సరం నుంచి కూడా మాకు లిట్ క్యాబ్ సంస్థ ఏంటంటే చెప్పులు గుట్టి లెదర్ సొసైటీ ఇవన్నీ పెట్టి చిదోటం రోడ్డు కమలమ్మ కాలనీ అని చెప్పి అక్కడ మాకు 3 ఎకరాల 64 సెంట్లు స్థలము ఈ చెప్పులు గుట్టి తయారు చేసుకొని జీవనం మా వృత్తి కాబట్టి బతకమని చెప్పి ప్రభుత్వం వారు మాకు కేటాయించారు కానీ అది కూడా అన్యక్రాంతానికి గురవుతున్నది దానిపైన ఈనాడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి మరి మున్సిపల్ చైర్మన్కు మరి మున్సిపాలిటీ కమిషనర్ గారికి మన బద్వేల్ ఆర్డీఓ సార్ గారికి అందరికీ కూడా మేము తెలియపరిచినాము దీనిపైన ఆయన కూడా స్పందించి ఆ స్థలాలను మిగతా కులాలు ఆడ కన్నేసి దాన్ని దోచుకోకుండా అన్యక్రాంతానికి గురి కాకుండా దాన్ని మాకు నిలబెట్టి మా ఒక్క కుల వ్యవస్థకు జీవనోపాధి కల్పించేదానికి మాకు సహకరించాలని అక్కడ ఎవరైనా సరే బయట వ్యక్తులు అగ్ర కులాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే అక్కడికిన ఆడ కొన్న ఏదైనా కట్టడాలు చేసినా దానిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు కూడా మేము విన్నవించుకున్నాము మరి ముఖ్యంగా బయట వ్యక్తులు వాళ్ళు కూడా మేము హెచ్చరిక చేస్తున్నాము అయ్యా మీరు ఎవరు కూడా ఆ ప్రాంతంలో మా వ్యవస్థ మా కుల వ్యవస్థది మా కుల వ్యవస్థలో మీరు ఎవరు కూడా కాలుపెట్టి మీరు కొనవద్దు ఎంతోమంది వ్యక్తులు మా వాళ్ళు కొందరు అది ఇది లేనిపోయిన మాటలు చెప్తూ ఉంటారు ఏది మీకు స్థలాలు అమ్మాలని సొమ్ము చేసుకోవాలని దాంట్లో మీరు మోసపోవద్దు మోసపోయి మళ్ళీ మీరు కష్టాలకు గురి కావద్దని మేము తెలియపరుచుకుంటున్నాము కనుక మేము చెప్పేది ఒకటే ఇది మాదిగల సంస్థ మాదిగల వ్యవస్థ యుగ యుగం నుంచి కూడా ఉంది త్రేతాయుగము దోపర యుగము కలియుగము కృతయుగము ప్రతి యుగంలో కూడా మా మాదిగలకు అనేది ఒక చరిత్ర ఉంది అలాంటి చరిత్రకు ఆనాటి ఈనాడు ఇనాములు భూములు కూడా ఇచ్చిన దాఖలాలు రాజుల పరిపాలన ఉంది ప్రతి చోట ఉంది కనుక మీరు ఎవరు కూడా మాదిగల స్థలాలకు రావద్దు మా స్థలంలో కాలు పెట్టద్దు అని కూడా మీకు మేము హెచ్చరిక చేస్తున్నాము అధికారులు కూడా ఆ మాదిగల చర్మకారుల వృత్తుల సంస్థలను మీరు దాన్ని వృద్ధి చేసి మా కులం వ్యక్తులను కొంతవరకైనా డెవలప్ కావాలని మీరు సహకరించాలని కూడా మీకు అందరికీ మేము 2 చేతులు జోడించుకొని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే మా కుల వృత్తి ఏమిటంటే పెద్ద జంతువులను చర్మాలు ఒలిసి దాని చర్మాలను కరేసి మంచిగా చర్మాన్ని తయారు చేసి చెప్పులుగా మీకు పాదరక్షలు ఇచ్చేదానికి కూడా మేము ఇస్తాను కూడా ఈనాడు ప్రతి ఒక్క చిన్న పిల్లోని కానీ పండు ముసల వరకు చెప్పులు లేని ఎక్కడ కూడా తిరిగేది లేదు అలాంటి మా వ్యవస్థను నాశనం చేయడానికి కొంత కంకణం కట్టుకుంటాను వారి నుంచి మాకు కాపాడని మేము తెలియపరుచుకుంటున్నాము మా గుర్రం జాషువ గారు కూడా ఒకసారి పద్య రూపంలో చెప్పిను ముప్పు గడించి ఈయన కలిమిని కబలించు దేహము బిప్పి మొనర్చి ఈయన భరతవీరిని పాదము కందకుండగా చెప్పులు కుట్టి జీవనం చేయును కానీ నిరాకరింపలేదు ఎప్పుడు అప్పుపడ్డది సొమ్ము ఈ భరతవని వీడిని చేవకును అంటే మేము అంత సేవ చేస్తున్నాం ఎవరిని కూడా చెప్పులు గుడ్డి ఇస్తామే కానీ వాళ్ళు పదో పరక ఇచ్చి చేపట్టలమే కానీ ఎక్కడ కూడా మేము దౌర్జన్యం చేసి మాకు ఇంటి వాళ్ళని డిమాండ్ చేసిన కూడా కాదు ఈనాడు భారత సైనికులు ఈ దేశాన్ని కాపాడుకున్నారంటే మా బూట్లు మా చెప్పులు మేము చేసిన మా వృత్తి నుంచి వచ్చినట్టే కనుక పెద్దలు ప్రభుత్వ అధికారులు కానీ పాలకులు పరిపాలకులు కానీ గమనించి మాదిగల స్థలాలను కాపాడి చర్మకారుల వృత్తిదారులపై నిలబడి బతికే వాళ్ళందరికీ కూడా మీరు మంచిగా
अवकाश कल वाल आर्थिक लोन रूप में सहकारी को मे अंदर विज्ञप्ति।